కానీ నాకు నేను కూడా అంతా అదే బిట్ అండ్ ట్రాక్, అదే మధ్య అదే ప్యాసేజ్లు, అదే థాట్స్, అదే ఇమాన్యుయల్ గాడ్ ఇస్ విత్ అస్ అని చెప్పకుండా సంథింగ్ అలగ్గా ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ చేస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ గా మా ఫ్రెండ్ ఒక ఆయన కలిసాడు. ఫ్రెండ్ కలిసినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక రెండో సమ్మెల్ గ్రంథం స్టీవెన్ కెన్ యూ ఫాలో ఇంగ్లీష్ తెలుగు సో ఏమైందంటే మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక వచనాన్ని నాకు నా దృష్టిలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దాంట్లో నుంచి నేను ఏం చేశానంటే ఒక థీమ్ ఒకటి డెవలప్ చేస్తాను. స్పిరిచువల్ టెంపుల్, గాడ్ ఈస్ బిల్డింగ్ ఎ స్పిరిచువల్ టెంపుల్ అండ్ వీ కెన్ బి పార్ట్ ఆఫ్ దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద మెసేజ్. అంటే దేవుడు ఒక ఆత్మీయమైనటువంటి ఒక మందిరాన్ని కడుతున్నాడు, ఆ మందిరంలో మనం కూడా భాగంగా ఉండొచ్చు, అది మనం ఎలాగ ఉండొచ్చు భాగంగా అనేది ఈరోజు మనం కొన్ని విషయాలు చూద్దాం. రెండవ సమయ గ్రంథము 7వ అధ్యాయము 8 నుంచి 17 వరకు తెలుగులో చదువుతాను. రెండవ సమయ గ్రంథం 7వ అధ్యాయము 8 నుంచి 17 వరకు. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యముల అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో నున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇస్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించుకుని, నీవు పోగు చోటు నెలలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నావు. మరియు ఇస్రాయేలులను నా జనులు ఇతను కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు దానియందు వారిని నాటి పూర్వము ఇస్రాయేలులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇతను వారిని కష్టపెట్టక యుండునట్లు చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగచేసి ఉన్నాను. మరియు యెహోవాకు నేను నీకు తెలియచేయునదేమనగా, నేను నీకు సంతానము కలుగచేయును. నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై యుండును, అతడు నా కుమారుడై యుండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతడిని శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను. Now therefore, thus you shall say to my servant David, thus says the Lord of hosts, I took you from the pasture, from following the sheep, that you should be prince over my people Israel. And I have been with you wherever you went, and I have cut off all your enemies from before you, and I will make for you a great name, like the name of the great ones of the earth. And I will appoint a place for my people Israel, and will plant them so that they may dwell in their own place and be disturbed no more. And violent men shall afflict them no more as formerly, from the time that I appointed judges over my people Israel. And I will give you rest from all your enemies. Moreover, the Lord declares to you that the Lord will make you a house. When your days are fulfilled and you lie down from your, with your fathers, I will raise up your offering after you, who shall come from your body, and I will establish his kingdom. He shall build a house for my name, and I will establish the throne of his kingdom forever.
I will be to him a father, and he shall be to me a son. When he commits iniquity, I will discipline him with the rod of men, with the stripes of the Son of Man. But my steadfast love will not depart from him, as I took it from Saul, whom I put away from before you. And your house and your kingdom shall be made sure forever before me. Your throne shall be established forever. In accordance with all his words and in accordance with all his vision, Nathan spoke to David. We pray, Prabhupada, Tandri, Udayakasana, Prabhupada, Isna 20. ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దావీదు ప్రభా తన జీవితంలో అనుభవాన్ని తనకి కలిగినటువంటి దర్శనాన్ని ప్రభా తనకి మీరు ఇచ్చిన వాక్యాన్ని ప్రభా మేము ధ్యానిస్తున్నాం కదా ఆ వాక్యంలో ప్రభా మేము కూడా మా భాగం ఏంటో మేము ఎక్కడున్నామో మేము కూడా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఇచ్చినటువంటి సమయాన్ని మీకు చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి. దావీదు చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్, అంటే మన బైబిల్ క్యారెక్టర్స్లో చాలా అంటే ఎక్కువసేపు మీరు స్టడీ చేయాలి, మెడిటేట్ చేయాలి, లేకపోతే చాలా స్పిరిచువల్గా చాలా డెవలప్ అవ్వాలంటే దావీదుని మీరు బాగా స్టడీ చేయాలి. ఆఫ్కోర్స్ యేసుక్రీస్తు ఉన్నారు న్యూ టెస్టమెంట్లో, బట్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ అదర్ బైబిలికల్ క్యారెక్టర్స్ అదర్ దాన్ క్రైస్ట్. క్రైస్ట్ కాకుండా ఇంకెవరైనా సరే బాగా స్పిరిచువల్ డెప్త్ ఉన్న వ్యక్తి అతని గురించి ఇంకా మనం స్పిరిచువల్గా బాగా డెవలప్ అవ్వాలి, డీప్గా మనం స్టడీ చేయాలంటే దావీదుని మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఎందుకంటే దావీద్ లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, సో మెనీ ఆస్పెక్ట్స్ అది అది చదువుతూ ఉంటే మనకి ఒక్కొక్కసారి ఏమంటారంటే మన దగ్గర క్రిస్టల్ బాల్ ఉంటుంది, లైట్ బాల్, గ్లాస్ బాల్ ఉంటుంది, లైట్ కింద చూపించినప్పుడు అదేం చేస్తుందంటే రకరకాలైనటువంటి కలర్స్ బయటపడటం, ఒక్కొక్కసారి ఇటు అటు తిప్పామంటే ఒక్కొక్క కలర్ వస్తుంది. ఓకే, సో డేవిడ్ ఈజ్ సంథింగ్ లైక్ దట్, నో యూ గెట్ డిఫరెంట్ కలర్స్. అలాగే కెలిడోస్కోప్ ఉంటుంది, చిన్నప్పుడు మనం ట్రయాంగిల్ టైప్ ఉంటుంది, మనం ఇలా కంట్లో పెట్టి ఇలా తిప్పితే లోపల గాజు బొమ్మ గాజు పెట్టి ఇలా తిరుగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా ఒకే షేప్ రెండుసార్లు రాదు, సేమ్ షేప్ మీకు రెండు మూడు సార్లు ఒకే షేప్ రెండు సార్లు రావడం అనేది జరగదు చాలా సార్. ఇట్లా హ్యాపెండ్ కెలిడోస్కోప్ సేమ్ డిజైన్ అనమాట. అట్లాగే డేవిడ్ క్యారెక్టర్ని కూడా మనం అనలైజ్ చేస్తే ఒక్కొక్కసారి కొత్త ఆస్పెక్ట్స్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనుగొనడం లేదు. ఇందాక మన మనోహర్ పాల్ గారు దేవుడి చిత్తం తెలుసుకోవడం ఎలాగని అడిగారు. తెలియ వెరీ సింపుల్ ఇన్సిడెంట్ ఫ్రమ్ డేవిడ్స్ లైఫ్. డేవిడ్ ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నాడు ఏంటంటే ఎవరన్నా సరే బెత్లెహేమ్ దగ్గర ఉన్న బావి నుంచి ఎవరైనా నీళ్లు తెచ్చిస్తే ఎంత బాగుంటుందని. వెంటనే ఆయన పక్కన ముగ్గురు ఉన్నారు, త్రీ మైటీ మెన్, ఏం చేస్తారు వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళని, ఫెలిస్టైన్ ఆర్మీని అందరినీ ఫైటింగ్ చేసి కొట్టి చంపి అన్నీ చేసి నీళ్లు తీసుకొస్తారు. ఓకే, జరిచిద్దాం అంటే ఏంటి ఈ ఇన్సిడెంట్ నుంచి మనం ఎలా తెలుసుకుంటాం, దేవునితో ఉంటే దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. ఓకే, యువర్ విత్ గాడ్, దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాడు, దేవుడు కమాండ్స్ అన్ని మన బైబిల్లో ఉన్నాయి, దేవుడు ఇచ్చే కమాండ్స్ అన్ని మనకు తెలుసు, బైబిల్ చదువుతుంటే యు నో వాట్ గాడ్స్. బట్ దేవుని మనసులో ఉన్న చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న డిజైర్స్ మనకు ఎలా తెలుస్తుంది, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు తక్కువ తెలుస్తుంది. ఓకే, అట్లా లైక్ దట్ డేవిడ్స్ లైఫ్ నుంచి చాలా 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 విషయాలు మనం బయటికి తీయచ్చు. బేసికలీ డేవిడ్ ఎవరు అంటే ఇక్కడ మనం చూస్తే 7వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఐ టుక్ యూ ఫ్రమ్ ద పాస్చర్ ఫ్రమ్ ఫాలోయింగ్ ద షీప్ దట్ యూ షుడ్ బి ప్రిన్స్ ఆఫ్ మై పీపుల్ ఇజ్రాయెల్. సో ఫస్ట్ దావీదు ఒక గొర్రెలు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఫ్రమ్ ఫాలోయింగ్ షీప్ ఉంది, ఇట్స్ వెరీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఫ్రమ్ ఫాలోయింగ్ ద షీప్. జనరల్గా గొర్రెలు కాపురం ముందు వెళ్తుంటే గొర్రెలు వెనకాలేదు, కానీ ఈయన అంతా ఉల్టా చేస్తున్నాడు, ఈయన షీప్ ముందు వెళ్తే ఈయన వెనకాల ఫాలో అవుతాడు, ఫ్రమ్ ఫాలోయింగ్ ది షీప్. ఓకే, సో ఈజ్ సంథింగ్ యునో వెరీ డిఫరెంట్, హిస్ లైఫ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్, వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ వాజ్ డిఫరెంట్. తర్వాత మనం చూస్తే సమయంలో అతన్ని అభిషేకించి అతన్ని ఒక రాజుగా అతన్ని అభిషేకించడం మనం గమనిస్తున్నాం. మనం ఆ మెసేజెస్ అన్ని నేను తీయట్లేదు, మీకు అందరికి తెలుసు అనుకుంటాను. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్
ஈவெண்ட் டேவிட்ஸ் லைஃப் చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే గొలయాతుని చంపడం ఒక చిన్న రాయి తీసుకుని అంత పెద్ద 9 అడుగులు ఓకే నేను దీపు చిన్ను వీళ్ళతో మాట్లాడుతూ నేను ఏమంటానంటే నేను దావీదుని మనం తయారు చేద్దాం అనుకుంటున్నా గొలయాతుని తయారవుతున్నానని జోక్ చేసాం ఎందుకంటే ఆల్రెడీ 6 ఫీట్ వీడి 6 ఫీట్ అనుకుంటే 9 ఫీట్ హైట్ అంటే ఆల్మోస్ట్ ఆ ఫ్యాన్ అంత హైట్ ఉంటుంది అంటే గొలయాతు వాస్ సో టాల్ అంత హైట్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని అతను మీరు ఒకటో సమయంలో మీరు చూస్తే సారీ దాంట్లో డిస్క్రిప్షన్ రాస్తాడు వాడు హైట్ ఎంత ఉన్నాడు వాడు ఎంత బరువు మోస్తున్నాడు అవన్నీ ఆల్ ద స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో జనాలందరూ అవన్నీ చూస్తున్నారు కానీ దావీదు ఏం చూస్తాడు ఇక ఫిలిస్టైన్ సున్నతి లేనటువంటి ఫిలిస్టైన్ అన్నాడు రాయిని వడిసితో కొట్టాడు ఒక షాట్లో ఏమైపోయిందంటే ఆయన ఆ గొలయాతుని హతం చేయగలిగాడు ఒక చిన్న రాయితోటి ఆయన హతం చేయగలిగా యాక్చువల్గా నేను దాని మీద ఒక ఫుల్ లెంగ్త్ మెసేజ్ ఉంది దాని మీద ఫుల్ లెంగ్త్ మెసేజ్ ఆన్ డేవిడ్ అండ్ గొలయాతు ఎట్లాగంటే ఎలాగైతే యేసుక్రీస్తు వారు సిలువలో సాతాన్ని ఓడించాడో దాన్ని మనం దావీదు గొలయాతుతో మనం కంపేర్ చేసుకుంటాం యూ కెన్ కంపేర్ ద ఇన్సిడెంట్ ఆఫ్ క్రైస్ట్ డిఫీటింగ్ ద సాటన్ ఆన్ ద క్రాస్ త్రూ ద ఇన్సిడెంట్ ఆఫ్ డేవిడ్ అండ్ గొలయాతు ఓకే సో ఇది మనం తర్వాత మేబీ సమ్ అదర్ టైం యూ కెన్ లుక్ అట్ ఇట్ తర్వాత దావీదు మహారాజు అవడం చూస్తున్నాం దాని తర్వాత ఆయన చాలా మందిని హిస్టరీ అంతా మనకి తెలుసు ఆల్రెడీ చాలా మందిని ఆయన ఓడించడం చంపడం చాలా మంది చాలా సైన్యాలని ఇది చేయడం ఇవన్నీ విక్టరీస్ డేవిడ్స్ విక్టరీస్ మీరు కనుక చూస్తే ఇక్కడ ఐ వాస్ విత్ యూ అన్నట్టు ఆల్వేస్ ఐ వాస్ విత్ యూ మీరు చూస్తే సెకండ్ శామ్యూయెల్ అంతా రిపీట్ అవుతా ఉంటుంది ద లార్డ్ వాస్ విత్ డేవిడ్ ద లార్డ్ వాస్ విత్ డేవిడ్ ద లార్డ్ వాస్ విత్ అట్లీస్ట్ నేను లెక్క పెడితే 10 సార్లు 12 సార్లు ఉన్నాను సో దావీదుకి దేవుడు తోడు అని అతను వెళ్ళిన ప్రతి చోట అతనికి ఆయన జయం ఇస్తూ నడిపించాడు తర్వాత అయితే ఇక్కడ ఏం జరిగింది ఈ 7వ అధ్యాయంలో దావీదుకి ఒక చాలా గొప్ప ఐడియా వస్తుంది ఏంటంటే నేనేమో ఒక మంచి ప్యాలెస్ అంటే ఒక భవనంలో జీవిస్తున్నాను కానీ దేవుడి మందసం ఎక్కడుంది దేవుడి మందసం ఒక టెంట్లో ఉంది దేవుడు మందసం ఒక టెంట్లో ఉంది అయితే అప్పటికి టెంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆ మందసం అంటే దగ్గర దగ్గర 600 సంవత్సరాల పైన అయింది ఇజ్రాయేలీలు ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చి దావీదు మహారాజు అయ్యి ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆ టైమ్ దగ్గర దగ్గర 600 ఇయర్స్ అంటే 600 సంవత్సరాలు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ మందసంని ఆ టెంట్లోనే అంటే టబర్నాకిల్ ఆ టెంట్ బ్లూ కలర్ టెంట్ బ్లూ అండ్ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ మిక్స్ చేసిన ఒక టెంట్ తోటి ఓకే ఆ టెంట్ లోనే ఆ మందసం పెట్టుకొని మీరు తీసుకెళ్తున్నారు కానీ ఎవరు కూడా ఆ మందసానికి ఒక భవనం కట్టించాలని ఎవరికి ఐడియా రాదు అంత ముందు ఎవరు 600 సంవత్సరాల ముందు ఎవరికి రాలేదు కరెక్ట్ ఫస్ట్ 600 సంవత్సరాల తర్వాత దావీదుగా ఆ ఐడియా వచ్చింది నేను ఒక ఈ మందసానికి నేను ఒక సపరేట్ బిల్డింగ్ ఒక భవనం కట్టించాలి మందిరాన్ని కట్టించాలి అనే ఒక ఐడియా వచ్చింది సో యాక్చువల్లీ ఈ మందసం పెట్టండి ఏంటి వాట్ ఈస్ ద టబర్నాకిల్ అని మనం క్వశ్చన్ చేస్తే టబర్నాకిల్ ఈస్ బేసిక్లీ ఎ గోల్డెన్ బాక్స్ ఓకే బంగారంతో చేయబడినటువంటి ఒక మందసం పెట్టె ఓకే ఈ మందసం పెట్టెలో ఏముంది అని అంటే మోషే రాసిన ధర్మశాస్త్రం ఉంది ఓకే దాని తర్వాత ఒక ఒక చిన్న జార్లో మన్న ఇజ్రాయేల్ తిన్నటువంటి మన్న ఒక జార్ ఉంది దాంట్లో తర్వాత ఐరన్ యొక్క రాడ్ ఏ రాడ్ అయితే అది ఐరన్ యూస్ చేసి ఆ రాడ్లో నుంచి ఆల్మెంట్స్ వస్తుందో ఆ రాడ్ దాంట్లో అట్లా 2-3 ఐటమ్స్ ఉన్నాయి తర్వాత కానీ యాక్చువల్లీ మందసం అంటే ఏంటి మందసం ఈజ్ బేసిక్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ దేవుని యొక్క సన్నిధానానికి గుర్తుగా ఉంది సో ఈ సన్నిధానం దేవుని సన్నిధానం ఎలా ఉంది టెంట్ లో ఉంది
ఎక్కడ కదిలినా సరే అది కూడా కదులుతూ వెళ్తుంది ఇజ్రాయేలీ తోటి. సో ఈ ఈ మందసానికి ఏం చేయాలనుకుంటున్నాడంటే దావీదు ఒక ఒక పెద్ద భవనం కట్టించాలి అని దావీదు మనసులో ఆలోచన వస్తుంది. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఒక పని చేయాలనేసి. ఓకే, చాలామంది ఎలా ఉంటారంటే ఒక ఐడియా రాగానే నేను చేసేయాలంటే, నాకు ఐడియా వచ్చిందండి నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, చేసేయాలంటే నేను ఇంకా ఎవరు మాట వినండి నేను. ఓకే, సో మెనీ పీపుల్ ఆర్ లైక్ చాలా మొండిగా ఏం చేస్తానంటే నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నేను ఇలా ఎలాగైనా ఈ పని చేస్తాను, నేను ఇంకా ఎవరి మాట విను. ఓకే, అయితే దావీదు దగ్గరికి ఏమైందంటే దావీదు ఏమంటాడంటే యూ డోంట్ బిల్డ్ ఎ హౌస్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే నువ్వు ఈ మందిరాన్ని కట్టొద్దు. మన రియాక్షన్ ఎలా ఉంటుంది నార్మల్గా, కట్టు ఈయన మహారాజు ఈయన ప్రవక్త వచ్చి చెప్తున్నాడు నువ్వు మందిరాన్ని కట్టొద్దు. సో నార్మల్గా వీ రియాక్ట్, అదేంటి నువ్వెవరే అని చెప్పడానికి నాకు నా ఇష్టం నేను కడతాను అని అనొచ్చు మనం ఉంటాం. ఓకే, కానీ దావీదు మాత్రం అలా అనలేదు. ఓకే, తర్వాత ఎందుకు నువ్వు మందిరం కట్టకూడదు అన్నప్పుడు నువ్వు చాలా మందిని నువ్వు యు హావ్ కిల్డ్ యు హావ్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాడు. ఇక్కడ చూడండి సెవెంత్ చాప్టర్లో ఏంటంటే ఎవరు కడతారు ఈ మందిరం, ఎవరు కడతారు ఈ మందిరం అంటే ఈ తర్వాత 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనంలో when your days are fulfilled and you lie down with your fathers, I will raise up your offering unto you, who shall come from your body, and I will establish his kingdom. రమేష్ చదువు 12వ వచనం. నీ దినములు సంపూర్ణములు అయినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించు. మందసం పెట్టి అనేది ఇలా ఉంటుంది, అంటే దిస్ ఇస్ నాట్ మందసం పెట్టి, మందసం పెట్టి టైప్ అన్న. సో దీని లోపల కూడా ఉందన్నా ఇది మందసం పెట్టాక ఎగ్జాంపుల్ బాగుంది. నేను ఐ ఆల్సో పుట్ ఇన్ విజువలైజ్ హౌ దట్ ఆర్క్ ఆఫ్ ది కావనెంట్ విల్ బి. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ది కావనెంట్. దీని లోపల నేను చెప్పిన వస్తువులని మోషే రాసిన ధర్మశాస్త్రం, తర్వాత ఐరన్ రాడ్, తర్వాత మన్నా జవర మన్నా అవి ఉంటాయి. ఆ పైన అది ఫైన్, ఇదేమో సైడ్ లో ఉన్న పోల్ ఏమో దాన్ని ఎత్తుకెళ్ళాను, లేవీలు ఎత్తుకెళ్తాను. కానీ మనం ఇలా ఎత్తుకెళ్ళాం దాన్ని, దాని మీద మళ్ళీ ఒక ఒక బ్లూ కలర్ బటన్ కప్పి దాన్ని తీసుకెళ్తాను. ఓకే, ఎనీవే మెసేజ్ ఇస్ నాట్ అబౌట్ ది ఆర్క్ యాక్చువల్లీ, బట్ పాయింట్ ఏంటంటే దావీదు ఏం చేశాడంటే 12వ వచనంలో చూస్తే దావీదుకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే నీ తర్వాత వచ్చేటువంటి నీ కుమారుడు ఈ మందిరాన్ని కడతాడు, హీ విల్ బిల్డ్ ద టెంపుల్ ఆఫ్టర్ యూ. ఈ దీని దగ్గర ఇంకొక పాయింట్ చెప్పాలి. చాలాసార్లు నేను దీనికి ఎలా కంపేర్ చేసుకుంటానంటే మనతో ఎలా కంపేర్ చేసుకుంటానంటే చాలామంది చర్చ స్టార్ట్ చేస్తారండి, చాలామంది చర్చ స్టార్ట్ చేస్తారు అండ్ దోస్ చర్చెస్ విల్ ఫ్లాప్ అయిపోతాయి పటాపట్. నేను ఒక మా ఆఫీస్లో ఒక ఆయన రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్ అయిన తర్వాత మేము మామూలుగా కలుస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ నేను మీ దగ్గరికి రావాలి ఒకసారి, మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాలన్నాడు. ఏంటి హెల్ప్ చేయాలంటే నాకు మెసేజెస్ ఎలా ఇవ్వాలో మీరు కొంచెం నేర్పించండి, నేను కూడా ఇంకా రిటైర్ అయిపోయాను కదా, నేను కూడా ఒక దేవుని వాక్యం చదివేసి నేను కూడా వాక్యం చెప్పేస్తాను. సరే మంచిది, నువ్వు ఫస్ట్ బైబిల్ని మొత్తం చదవడం నేర్చుకో, జెన్సిస్ నుంచి రెవల్యూషన్ అవుతుంది, దాని తర్వాత చూద్దామండి. సరే ఒక 2-3 నెలల తర్వాత ఆయన ఏం చేశాడు, ఒక బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళి మెసేజ్ ఇచ్చాడు.
మెసేజ్ ఇవ్వగానే అక్కడ ఉన్న కాంగ్రిగేషన్ మెంబర్స్ అందరు వచ్చి అబ్బా సూపర్గా చెప్పావు, ప్రమాణంగా చెప్పావు అని అంటారు. వెంటనే ఈయనకి చాలా జోష్ చాలా ఇది వచ్చేస్తుంది. ఏం చేశాడు, అదే స్పీడ్లో ఇంకో రెండు మెసేజ్లు ఇచ్చాడు. అదే చర్చ ఇచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఇంకా కొంతమంది వచ్చేసి, బ్రదర్ మీరు ఎంత బాగా చెప్తున్నారు బ్రదర్ వాక్యం, మనం సపరేట్ చర్చ్ పెట్టాము బ్రదర్ అని. వెంటనే ఏం చేశాడు, అంత కొంతమంది పాస్టర్ గారి మీద వచ్చి కంప్లైంట్ చేశారు, పాస్టర్ గారు వాక్యం సరిగ్గా చెప్పట్లేదు, బోర్ పడుతుంది, ఆయన ఏదో చెప్తున్నాడు, ఈయన ఏదో చెప్తున్నాడు అని చెప్పి ఈయన ఏం చేశాడు, చర్చ్ స్టార్ట్ చేద్దామని అందరూ వచ్చి చుట్టూ తిరిగిపోయారు. సరే అని స్టార్ట్ చేస్తాడు చర్చ్. నేను అరే నువ్వు రిటైర్ అయ్యి 3 నెలలు కాలేదు, ఇంకా నీకు అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని బుక్స్ ఉన్నాయి బైబుల్లో తెలియదు నీకు, అప్పుడే ఎందుకు వై యూ వాంట్ స్టార్ట్ వచ్చేవారు, వై యూ డోంట్ డూ దాట్ అన్నాడు. అందరూ నా మెసేజెస్ నేను తెగ అప్రిషియేట్ చేస్తున్నాను, నేను స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇంట్లో స్టార్ట్ చేశాడు చర్చ్. స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా 3 నెలలు కూడా నడవలేదు చర్చ్, నాట్ ఈవెన్ 3 మంత్స్ తర్వాత ఆయన జనానికి బోర్ కొట్టేసి ఆయన మెసేజెస్. ఓకే, వెంటనే స్లోలీ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. మనోడు లాస్ట్కి ఎలా అయిపోయాడంటే ఇప్పుడు ఆ చర్చ్ లేదు, ఏ చర్చ్ నుంచి బయటకు వచ్చాడు ఆ చర్చ్కి వెళ్ళలేడు. ఓకే, వేరే చర్చెస్ కూడా వీడిని ఎవరు పిలవరు, ఎందుకంటే పిలిస్తే ఎక్కడ వీడు వచ్చి మా చర్చ్ వీడు స్ప్లిట్ చేస్తాడో, చర్చ్లో ఎవరు పిలవరు. ఓకే, సో అప్పుడు మా గ్రూప్లో డిస్కషన్ జరిగింది, ఏంటి ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు, చర్చ్ స్టార్ట్ చేయడానికి యూ షుడ్ హ్యావ్ అ కాలింగ్, యూ షుడ్ హ్యావ్ అ స్పెసిఫిక్ కాలింగ్ ఉన్న దేవుడు మిమ్మల్ని, బాబు నువ్వు చర్చ్ స్టార్ట్ చేయి, నువ్వు ఒక మందిరం స్టార్ట్ చేయి, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నడిపిస్తాను. నేను ప్రార్థన చేశాను చాలాసార్లు చర్చ్ స్టార్ట్ చేయాలి, నాకు దేవుడు క్లియర్ చేశాడు నువ్వు చర్చ్ స్టార్ట్ చేయొద్దు అని అంటే. ఈవెన్ నో ఇన్ విజయవాడ చాలా మంది వచ్చాను అనేది, బ్రదర్ నేను వచ్చేసాను కదా చర్చ్ స్టార్ట్ చేద్దాం, నో క్వశ్చన్ ఆఫ్ స్టార్టింగ్ చర్చ్, ఎందుకంటే దేవుడు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. అఫ్కోర్స్ నాకు వచ్చిన ఒక ఏమంటారు చాలా ఈవిల్ ఐడియా ఏంటంటే, మనం స్టార్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వేరే వాళ్ళు చర్చ్ స్టార్ట్ చేద్దాం. సో ఎప్పుడైతే అన్న వచ్చి ఇలా నేను చర్చ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, ఎస్ మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పి అన్నతో జాయిన్ అయిపోయాం అన్నమాట. సో ఐఎమ్ సీయింగ్ గాడ్స్ బ్లెస్సింగ్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ దట్ థాట్ టు అస్, టు అన్న అండ్ ఆల్ ఆఫ్ అస్ టు స్టార్ట్ ఎట్ చర్చ్. అండ్ దట్స్ హౌ దిస్ చర్చ్ ఇస్ యు నో బీయింగ్ సబ్స్క్రైబ్ బై గాడ్. ఇట్ ఈస్ ఐ థింక్ 4 ఇయర్స్ అన్నాం, 2014 గాడ్ ఇస్ సస్టైనింగ్ దిస్ చర్చ్. సో ఓన్లీ బికాస్ we do what God wants you to do, you do what God wants you to do, that will sustain. If you do what God doesn't tell you to do, it will not sustain. You just remember that point. Okay, taravata ippudu Solomon David taravata vachina Solomon oka mandiranni kattadu, actually dani gurinchi oka separate message podesu. Okay, aa mandiranniki entha kharchu cheyandi అని మనం ఒక లెక్కలు తీసాం, మనంతా లెక్కలు మాస్టర్ కదా. సో ఏజీ ఆఫీస్లో అన్ని మనం చేసే పని కాదు. సో ఈ లెక్క తీస్తే ఇట్ ఈస్ అరౌండ్ 25,000 crores అప్రాక్సిమేట్. ఓకే, సాలమన్ కట్టినటువంటి టెంపుల్ 25,000 crores. ఓకే, మొత్తం ఆ బంగారం అతను తీసుకొచ్చిన బంగారం కానీ తర్వాత దాని లోపల పెట్టినటువంటి ఆ ప్లేస్ కానీ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ టు అరౌండ్ 25,000 crores. సింపుల్గా చెప్పాలంటే 8,000 talents. 8,000 talent అంటే ఒక టాలెంట్ 34 కిలోలు. సో 8,000 x 34 వేసుకోండి, ఇంటూ ఒక కిలో బంగారం ఎంత అని అంత 10 lakhs అనుకోండి, అంత అమౌంట్ వస్తుంది. అది కాకుండా ఇంకా బంగారం సిల్వర్ అన్నీ యాడ్ చేసుకుంటా పోతే మీకు వీటిని టచ్ అరౌండ్ 25,000 crores అని. సో ఈ 25 అయితే ఈ మందిరంలో కొన్ని స్పెషాలిటీ ఉంది. స్పెషాలిటీ ఏంటంటే ఈ రాళ్ళని ఇప్పుడు మన ఇల్లు మనం కడుతున్నప్పుడు ఏం చేస్తారు, ఆ రాళ్ళని తీసుకొచ్చి మనం ఒకదాని మీద ఒకటి పెట్టి మనం కొన్ని తాపి మేస్త్రి దగ్గర అది ఒక ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, సో దాంతో కొట్టడం, దాన్ని పగలు కొట్టడం, ఆ సౌండ్లు వినిపిస్తుంది. అయితే ఈ మందిరం దగ్గర ఉన్నటువంటి సో ఈ మందిరంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ మందిరం కట్టే ప్రదేశంలో ఎటువంటి సౌండ్ వినిపించడానికి వీళ్ళు, ఇట్స్ వెరీ అమేజింగ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కమాండ్ గాడ్ మీ. అక్కడ ఎటువంటి సౌండ్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ వినిపించడం ఎలా కట్టారో మనకి ఐ స్టిల్ డోంట్ నో. అసలు సుత్తి
కాఫీ యూజ్ చేయకుండా ఆ బిల్డింగ్ ని కట్టారు. ఎలా కట్టారు? ఐ ఆల్సో అమేజింగ్ టెక్నాలజీ. ఎక్కడో ఒక చోట వేరే దూరమైన ప్రదేశంలో రాళ్ళని సిద్ధపరిచి తీసుకొచ్చి అమర్చి పెట్టేశారు. సో సంథింగ్ సూపర్. కానీ ఆ గోల్డ్ ఫిట్ చేయాలి, వుడ్ ఫిట్ చేయాలన్నప్పుడు డెఫినెట్ గా మీరు ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి. అయినా కూడా ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయకుండా, సౌండ్ లేకుండా వాళ్ళు ఎలా చేయగలిగారు? సంథింగ్ ఐ డోంట్ రియలీ వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్. నేను మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాను. కన్స్ట్రక్షన్ జరుగుతుంటే వాడు ఒక్కొక్కటి అరుస్తూ ఉంటాడు. వాళ్ళ అరుపులు మా ఇంటి దాకా వినిపిస్తుంది. అక్కడెక్కడో దూరం సందు చివరి చేస్తూ ఉంటాడు. ఇక్కడ మా ఇంటి దాకా వినిపిస్తుంది. వాడు ఆ కాంక్రీట్ మిక్సర్ తిప్పుతూ ఉంటాడు అడగడమని ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఎంత సౌండ్ ఉంటుంది కన్స్ట్రక్షన్ చేస్తుంటే, చాలా చిరాకు ఉంటుంది. కానీ దేవుని మందిరం కడుతున్నప్పుడు మాత్రం ఎటువంటి సౌండ్ అనేది లేకుండా అంత బ్యూటిఫుల్ గా ఆ మందిరాన్ని కట్టడం జరిగింది. కానీ తమాష ఏంటంటే ఆ మందిరం కూల్చబడింది. ఓకే, ఆ మందిరం కూల్చబడింది. ద టెంపుల్ దట్ సాలమన్ బిల్ట్ వాస్ డిస్ట్రాయిడ్ బై నెబుకద్నెజర్ 586 BC. ఏమైంది? ఆ మందిరాన్ని కూల్చేసింది. ఇట్ వాస్ డిస్ట్రాయిడ్. డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఏమైంది? అప్రాక్సిమేట్లీ ఒక 100 ఇయర్స్ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఇంకో టెంపుల్ కట్టారు. ఆ టెంపుల్ ఎవరు కట్టారంటే జరుబ్బాబెల్ అని ఒక ఆయన ఆ టెంపుల్ ని ఆయన కట్టారు. కట్టిన తర్వాత అది కూడా కొన్ని సంవత్సరాలు, ఐ థింక్ అరౌండ్ 100 ఇయర్స్ or 150 ఇయర్స్ ఆ మందిరానికి కూడా ఉంది. కానీ ఆ మందిరం కూడా పడగొట్టేశారు. మనం కనుక అపోక్రిఫల్ లిటరేచర్ లో చదివితే ఆ మందిరాన్ని ఎలా పడగొట్టేశారని ఫస్ట్ మెగాపీ సెకండ్ మెగాపీలో మనకి ఆ ఇన్సిడెంట్స్ కొన్ని మనకి తెలిసి వస్తుంది. అయితే ఆ తర్వాత మలాఖీ గ్రంథం రాసిన తర్వాత, ఓకే, మలాఖీ గ్రంథం రాసినప్పుడు ఆ మందిరం ఉంది. జెరుబ్బాబెల్ కట్టినటువంటి మందిరం మనకు ఉంది. ఈ జెరుబ్బాబెల్ కి మాథ్యూ మధ్యలో ఏం జరిగిందంటే ఇంటర్టెస్టమెంటల్ పీరియడ్ ఉంటారు. ఆ ఇంటర్టెస్టమెంటల్ పీరియడ్ లో ఆ జెరుబ్బాబెల్ మందిరాన్ని పడగొట్టడం జరిగింది. ఆ పడగొట్టిన మందిరం ప్లేస్ లో హెరోద్ అన్న, అంటే మనం బైబుల్లో ఉన్న హెరోద్ ముందు హెరోద్ ది గ్రేట్ అనుకుంటున్నాడు. అతను ఏం చేశాడు? అతను ఒక మందిరం కట్టాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆ హెరోద్ రాజు కట్టినటువంటి మందిరానికి వచ్చాడు. ఈ టెంపుల్ టెంపుల్ విచ్ హెరోద్ బిల్డ్, అందుకనే దాన్ని హెరోడ్స్ టెంపుల్ అంటారు. చాలా మంది ఏమంటారు, కామెంటేటర్స్ ఏమంటారు అంటే ఇట్ ఈస్ హెరోడ్స్ టెంపుల్ అని రెఫర్ చేస్తారు. కానీ దాన్ని గాడ్స్ టెంపుల్ అని రెఫర్ చేయాలి. రెఫర్ ఇట్ యాజ్ హెరోడ్స్ టెంపుల్, నాట్ యాజ్ గాడ్స్ టెంపుల్. మొన్న మా పాస్టర్ గారు ఒక పాయింట్ అన్నారు ఏంటంటే, చాలా మంది చర్చెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఆ చర్చ్ వాళ్ళ పేరుతో ఉండదు అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మురళీకృష్ణ చర్చ్, ఓకే, లేకపోతే కృపారావు చర్చ్, అట్లా ఆ పేరుతో చర్చిని పిలుస్తారు. కానీ దేవునితో ఆ చర్చ్ ఆ చర్చ్ అని అన్నారు చాలా. ఓకే, సో దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. మనం మనం స్టార్ట్ చేసే సంఘం ఎలా ఉండాలి? దేవుని పేరుతో పిలవబడాలి, కానీ ఒక వ్యక్తి పేరుతో దాన్ని పిలవకూడదు. సో ఎనీవే, ఈ టెంపుల్ హెరోడ్ కట్టిన టెంపుల్ ఏమైందంటే AD 70 కూల్చబడింది. అంటే యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్రాక్సిమేట్లీ AD 70 జనరల్ టైటస్ అని ఆయన నీరో టైంలో జనరల్ టైటస్ వచ్చి ఆ జెరూసలంకి వచ్చి ఆయన ఆ మందిరాన్ని కూల్చేశాడు. మొత్తానికి 3 మందిరాలు కట్టారు. ఆ 3 మందిరాలు కూడా ఏమైంది? కూల్చబడింది. ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఎగ్జిస్టింగ్. ఈరోజు మన బ్రహ్మయ్య గారు చెప్తారు, ఏంటి ఆ టెంపుల్, ఏ టెంపుల్ ఇజ్రాయెల్లో ఆ టెంపుల్ ఉన్న స్థలంలో ఏముంది ఇప్పుడు? ఒక మాస్క్ ఉంది, ఒక ఏమంటారు మసీద్ కట్టారు. ప్లేస్ ఫర్ జ్యూస్ ఇస్ ఎంప్టీ. సో ఎనీవే, మనం దాంట్లోకి వెళ్ళామంటే మళ్ళీ నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, సెకండ్ కమింగ్ డానియల్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. సో కానీ పాయింట్ ఏం చెప్తున్నానంటే, మనుషులు కట్టినటువంటి మందిరాలు పడిపోతాయి. ఓకే, మనుషులు కట్టేటువంటి చర్చెస్ పడిపోతాయి, మనుషులు కట్టేటువంటి ఆర్గనైజేషన్స్ పడిపోతాయి. కానీ దేవుడు కట్టేటువంటి మందిరం మాత్రం పడదు. ఇక్కడ చూడండి, 12వ అధ్యాయంలోనేమో సాలమన్ గురించి చెప్పాడు, 13వ వచనంలో వేరే వ్యక్తి గురించి చెప్తున్నాడు. చూడండి ఒకసారి 13వ వచనం,
అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఈ 13వ వర్స్ లో రెండు విషయాలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఏమంటున్నాడు, అతను నా నామఘనత కొరకు ఒక మందిరాన్ని నియమిస్తాడు, కడతాడు. తర్వాత చెప్పండి, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరుస్తాను. ఇది ఎవరు? ఇది సాలమన్ కాదు, ఇది నాట్ సాలమన్. ఓకే, ఆ రెండు వచనాల్లో చాలా మా ఫ్రెండ్ పాయింట్అవుట్ చేసిన అబ్జర్వేషన్ ఏంటంటే, మా ఫ్రెండ్ చెప్పిన పాయింట్ ఏంటంటే, అరే బాబా ఈ 12వ చాప్టర్ 12వ వర్స్ ఏమో సాలమన్ గురించి దేవుడు చెప్పాడు, 13వ వర్స్ ఎవరి గురించి చెప్పాడు, యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అక్కడ యేసుక్రీస్తు వచ్చి నా నామానికి ఒక మందిరం కడతాడు. ఓకే, మందిరం కట్టిన తర్వాత ఆయన సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను, నిత్యము స్థిరపరుస్తాను. చూడండి లూకాసు వార్త 1:30-32 దేవుని వలన నువ్వు కృప పొందితి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడిను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనము ఆయనకి ఈ వర్స్ 2 సామ్యూయెల్ 7 చాప్టర్ లో ఉన్నటువంటి వచనం మనకి ఎక్కడ లింక్ అవుతుంది? డైరెక్ట్ గా లూక్స్ గాస్పెల్ 1 చాప్టర్ 31వ వర్స్ కి లింక్ అవుతుంది. సో ఈ క్రైస్ట్ ఏం చేస్తున్నాడు? ఆయన ఆ సింహాసనం, దావీదు సింహాసనం ఎవరికి వెళ్తుంది? యేసుక్రీస్తుకి వెళ్తుంది. మరి యేసుక్రీస్తు ఏం మందిరం కడుతున్నాడు? మరి అక్కడ ఇక్కడేమో మందిరం కడతాడు, సింహాసనం ఇస్తానన్నాడు. మరి అక్కడేమో సింహాసనం ఇచ్చేసాను అన్నాడు యేసు. మరి మందిరం అనేది వేర్ ఇస్ దిస్ టెంపుల్? మరి యేసుక్రీస్తు కడుతున్నటువంటి మందిరం ఎక్కడ ఉంది? వేర్ ఇస్ దట్? ఓకే, సో అది మనం ఈరోజు కొన్ని విషయాలు చూద్దాము. సో మళ్ళీ మనం ఇంకొక వచనం చూద్దామండి, 1వ పేతురు గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి 1వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మీరు యువర్ పార్ట్ ఆఫ్ దట్ టెంపుల్. దేవుడు కట్టుతున్నటువంటి ఆ మందిరంలో మనం భాగంగా ఉన్నాం. ఓకే, సో దేవుడు మనల్ని తీసుకున్నాడు. కానీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రాళ్ళు, ఇక్కడ రెండు ఫ్రేజెస్ ఉన్నాయి. రాళ్ళు అన్నాడు, సజీవ రాళ్ళు, 2 ఫ్రేజెస్ ఉన్నాయి, రాళ్ళు సజీవ రాళ్ళు. ఈ సజీవ రాళ్ళు అంటే ఏంటంటే, వాట్ ఈస్ లివింగ్ స్టోన్? అసలు రాయికి ఏమన్నా లైఫ్ ఉంటుందా? ఉంటుందా? లైఫ్ ఉండదు, ఇట్ డజంట్ హ్యావ్ లైఫ్. సో ఎఫెసీ గ్రంథంలో పాల్ అదే చెప్తారు, మనందరం పాపంలో సచిన వారే ఉన్నప్పుడు అప్పుడు క్రీస్తులో ఆయన మనల్ని తిరిగి లేచాడు, తిరిగి లేపాడు అని. అంటే ఏంటి, మన అందరం రాళ్ళమే, ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్టోన్స్. కానీ ఎప్పుడైతే మనం యేసు క్రీస్తుని మనం అంగీకరిస్తామో, మన ప్రభు మన హృదయంలోకి వస్తాడు, ఏమవుతుందంటే ఈ స్టోన్ లో లైఫ్ వచ్చేస్తుంది. మనం స్టోన్ లో మన అందరం సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళామండి, అందరూ సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళలేదు? చాలా ఎవరు చూపించట్లేదు, చాలా మంది వెళ్ళలేదు, చాలా మంది వెళ్ళలేదు. ఇక్కడ బ్యాచ్ లో సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళండి. ఓకే, సాలార్జంగ్ మ్యూజియం లో వెయిల్డ్ రెబెకా అని ఒక బ్యూటిఫుల్ ఒక ఎక్సలెంట్ స్టాచ్యూ ఒకటి ఉంటుంది, పాలరాతి తోటి చెక్కినటువంటి ఒక 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 బ్యూటిఫుల్ స్టాచ్యూ, శిల్పం. నాకు ఒకసారి అక్కడ నిల్చొని చూస్తున్నప్పుడు సడన్ గా ఎవడో కామెంట్ చేశాను, ఇవి నిజంగా అట్లా లైఫ్ వచ్చేసిందండి, ఎలా ఉంటుంది అని, ఎలా ఉంటుంది
ఆ మ్యూజియం వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు భయపడిపోయి. ఇమాజిన్ ద స్టోన్ కమింగ్ ఇన్ టు లైఫ్, జస్ట్ ఇమాజిన్. ఈవెన్ అంటే ఆల్రెడీ సార్వజనిక మ్యూజియం వెళ్ళండి సరదాగా, నో ప్రాబ్లం. కానీ జస్ట్ థింక్ ఒక స్టాచ్యూ, సపోజ్ ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఉంది, సడన్ గా ఇలా ఉన్నాడు ఆయన, సడన్ గా లేచి నిలబడ్డాడు, ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్? ట్రాఫిక్ జామ్ అయిపోయింది. యు అండర్స్టాండ్? సో ఆ స్టోన్ లో లైఫ్ రావడం, దట్స్ సంథింగ్ అమేజింగ్. సో ఈ రాళ్ళని తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ఆత్మీయమైనటువంటి మందిరాన్ని ఆయన కడుతున్నాడు. ఆ మందిరంలో మనం భాగంగా ఉన్నామా లేదా, అది క్రిస్మస్. క్రిస్మస్ లో ఈ రాయి ఏమవ్వాలి? సజీవ రాయి అవ్వాలి, లేకపోతే రాయి అలాగే ఉంటుంది. ఓకే, ఇట్స్ ఎ స్పిరిచువల్ టెంపుల్, ఇట్ ఈస్ ఎన్ ఎవర్ లాస్టింగ్ టెంపుల్. ఈ మంత్రాన్ని ఎవరు పడగొట్టలేదు, నెబుకద్నెజర్ పడగొట్టలేడు, టైటస్ ఏం చేయలేడు, ఇంకో వాళ్ళు ఎవరు ఏం చేయలేదు, గ్రీస్ వాళ్ళు ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. నోబడీ కెన్ డిస్ట్రాయ్ దిస్ టెంపుల్. లెట్ మీ టెల్ యూ, ఎవరన్నా ఎంతైనా ట్రై చేసుకుని ట్రై చేసుకోమండి. మ్యాక్సిమం ఏం చేస్తారు, యేసుక్రీస్తు కడుతున్నటువంటి టెంపుల్ని ఆపగలుగుతారు అని ఎవరు ఆపలేదు. ఒకసారి అంటే ఈ స్టోరీ చెప్పి విన్నాను నేను, కానీ ఈ స్టోరీ ఎంత కరెక్ట్ నాకు తెలియదు. ఈ స్టోరీ మాత్రం విన్నాను, ఎవరో ఒక మీటింగ్లో పాస్టర్ గారు చెప్పడం విన్నాను. కానీ ఈ స్టోరీ నిజంగా జరిగిందా లేదా డౌట్. ఓకే, స్టోరీ ఏంటంటే ఆ కమ్యూనిజం పడిపోయిన రోజుల్లో ఒకసారి అందరూ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ అందరూ ఒక కాన్ఫరెన్స్ లాగా పెట్టుకొని కమ్యూనిజం ఎందుకు పడిపోయింది అని డిస్కషన్ చేస్తున్నారు. మనం అంత మంచి సిస్టమ్ను తయారు చేసాం కదా కమ్యూనిజం, మనం ఇంత చేసాము అంత చేసాము, అయినా కూడా మన కమ్యూనిజం 70 సంవత్సరాల కంటే ఎక్కువ నిలబడలేదు, పడిపోయింది, ఎందుకు పడిపోయింది. కానీ మరి చర్చ్ అయితే 2000 సంవత్సరాల నుంచి ఇంత ట్రై చేస్తున్నాం, అంత ట్రై చేస్తున్నాం, చర్చిని ఎవడు పడగొట్టలేకపోతున్నాడు, కానీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం 70 సంవత్సరాలు పడిపోయింది. ఎట్లాగా ఏంటి, చర్చ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, మనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, మనలో ఉన్న లోపం ఏంటి అని వీళ్ళంతా మాట్లాడుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే మధ్యలో ఒక అతనికి సగం సగం బైబిల్ తెలిసిన ఒక అతను ఉన్నాడు మధ్యలో. అతను ఏమన్నాడంటే గబక్ మంది లేచి ఏమన్నాడంటే, ఐ రెడ్ ఇన్ బైబిల్, క్రైస్ట్ సెడ్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. క్రైస్ట్ సెడ్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. కాబట్టి ఆ చర్చ్ కడుతున్నాడు, క్రైస్ట్ బైబిల్ కడుతున్నాడు, ఆ చర్చ్ని కడుతున్నాడు, అందుకని నిలబడుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలు కార్ల్ మార్క్స్ ఏం కట్టాడు, ఆయన సగం కట్టాడు చచ్చిపోయాడు, లెనిన్ సగం కట్టాడు ఆయన చచ్చిపోయాడు. కాబట్టి మనం కట్టడానికి ఎవరు లేదు ఇక్కడ. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. క్రైస్ట్ ఈస్ బిల్డింగ్ హిస్ ఈవెన్ టుడే 2018 ఈస్ బిల్డింగ్ ద టెంపుల్, 2019 ఆల్సో ఈ విల్ కంటిన్యూ టు బిల్డ్ ద టెంపుల్. ఓకే, ఇట్ దట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆగదండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మాత్రం ఆగే ప్రసక్తి లేదు. మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎన్ని రూల్స్ అయినా పాస్ చేయండి, మమ్మల్ని మీరు ఎలాగైనా హింసించండి, మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పడేయండి, తీసుకెళ్లి ఏమైనా చేయండి, బట్ ద టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇన్ హెవెన్, ద స్పిరిచువల్ టెంపుల్ విల్ నాట్ స్టాప్. చర్చ్ విల్ నాట్ స్టాప్, మెసేజ్ విల్ నాట్ స్టాప్. ఓకే, ఎవరైనా చేసుకోండి. ఈ మధ్య ఇంకొక మంచి చాలా ఎంకరేజింగ్ ఇది విన్నాను. ఉత్తరప్రదేశ్లో చర్చికి వెళ్తున్నారు అందరు. సో మన గ్రేట్ యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం, సో ఆయన ఏం చేశాడంటే పోలీసులకి ఆర్డర్ ఇచ్చాడు చర్చిలో వెళ్ళే వాళ్ళని కొట్టండి అని. ఓకే, సో వీళ్ళందరూ లాఠీలు పట్టుకొని వెళ్ళారండి పోలీసులు. వెళ్తే అప్పుడు ఒక ముసలాడు అన్నాడంట, అది కాదయ్యా నన్ను కొడుతూ ఉండు, నేను బాగాలేనప్పుడు నువ్వు ఎందుకు నన్ను కొట్టలేదు అన్నాడు. ఐ వాజ్ సిక్, యు డిడ్ బీట్ మీ, ఐ వెంట్ టు చర్చ్, ఐ బికేమ్ హీల్డ్. ఇప్పుడు నన్ను కొడుతున్నావు, నేను హీలింగ్ అయిన తర్వాత నన్ను కొడుతున్నాను. ఇంకొకటి వచ్చారంట, నేను పేదవాడిగా ఉన్నాను, నాకు ఒక పూట ఎవడ అన్నం పెట్టలేదు, నన్ను ఎవడు చూసుకోలేదు, చర్చకోగా ప్రేయర్కి అచ్చాహోగా అచ్చాహోనికి మాకరంకో మాట్లాడికి అన్న. ఇది ఒక పాస్టర్ గారు ఇచ్చిన, మధ్యప్రదేశ్లో పాస్టర్ గారు ఇచ్చిన సాక్ష్యం అన్న. సో నేను బాగైపోయిన తర్వాత నువ్వు నన్ను కొడుతున్నాను, నేను సిగ్గా ఉన్నప్పుడు నన్ను కొట్టలేదు, నాకు ఆకలిగా ఉన్నప్పుడు నన్ను కొట్టలేదు, లేకపోతే ఇలా చేస్తున్నప్పుడు నన్ను ఇప్పుడు నవ్వు కదా, ఐఎమ్ డూయింగ్ వెల్ యు ఆర్ కమింగ్ అండ్ హిటింగ్, వాట్ ఇస్ దిస్ అని జనం తిరగబడ్డారు పోలీసుల మీద. లాస్ట్కి ఎలా అయిపోయిందంటే సరే క్రిస్టియన్ ఏం చేయకపోలేదు,
ఆ లెవెల్కి వస్తుంది. ఆల్మోస్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ నోబడి డిస్టర్బింగ్ అనిపిస్తుంది. సైలెంట్గా అక్కడక్కడక్కడ చర్చస్ డెవలప్ అవుతున్నాయి. చాలామంది దేవుళ్ళకి చేర్చబడుతున్నారు. చర్చ్ విల్ నాట్ స్టాప్, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ విల్ నాట్ స్టాప్. ఓకే, ఇట్ విల్ గో ఆన్, విల్ నాట్ బి హ్యాంపర్ ఎనీబడి. గేట్స్ ఆఫ్ హెల్ షెల్ నాట్ ప్రివేల్ అగేన్స్ట్ ఇట్ అన్. ఎవరు ఆపలేదు దేవుళ్ళు. కానీ నాకు చాలా ఇంకొక పాయింట్, ఇట్స్ అన్ ఎవర్లాస్టింగ్ టెంపుల్, ఇట్స్ ఎ టెంపుల్ ఫర్ విచ్ క్రైస్ట్ ఈస్ ద ఫౌండేషన్. ఈ ఆత్మీయమైన టెంపుల్కి ఎవరు ఫౌండేషన్ అంటే యేసు క్రీస్తు ఫౌండేషన్. ఎలాగ ఫౌండేషన్? ఆయన సిలువలో ఆయన చేసినటువంటి ఆ రక్తాన్ని బట్టి ఈ మందిరం కట్టబడ్డ. క్రైస్ట్ బ్లడ్ ఈజ్ ద టెంపుల్, ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ టెంపుల్. ఆయన సిలువ రక్తం ద్వారా ఆయన కొని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మందిరం అనమాట. సో ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ మందిరంలో మీరు భాగంగా ఉన్నారా లేదా? చాలామంది చర్చికి వచ్చినంత మాత్రం ఆ మందిరంలో నేను భాగమని అనుకోవద్దు. ఇప్పుడు డోంట్ థింక్ లైక్ దట్, నేను సండే చర్చ్కి వస్తానండి, వాక్యం వింటున్నానండి, కాబట్టి నేను ఆత్మీయ మందిరంలో నేను కూడా చేరిపోయాను అని అనుకోవద్దు. చాలామంది లైఫ్స్ ఎలా ఉంటాయంటే, క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళే క్రిస్టియన్స్ ఎలా ఉంటారంటే, ఈ నదిలో ఉన్న రాళ్ళలాగా ఉంటారు. ఓకే, నదిలో ఉన్న రాళ్ళు ఎలా ఉంటాయి? రాళ్ళుగానే ఉంటాయి. దాన్ని తీసి పాల్గొడితే ఏమంటే అలా నీళ్ళు ఉంటుందా? ఓన్లీ వాటర్ ఇన్ ద స్టోన్. ఎందుకని మరి నీళ్ళు అంత నీళ్ళు వెళ్తున్నాయి. కానీ మరి ఇన్ని నీళ్ళు వెళ్తున్నప్పుడు ఆ రాయిలో ఒక్క చుక్క ఎందుకు వెళ్ళట్లేదు? దట్ ఇస్ ద ప్రాబ్లం. చాలామంది చర్చికి వస్తారు, జన్ వాక్యాన్ని వింటారు, కానీ ఆ రాయి ఆ నీళ్లు వాళ్ళ పైన నుంచి వెళ్తుంటుంది. ఆ రాయి ఆ నీళ్లు ఆ రాయి లోపలికి వెళ్ళట్లేదు. మనసును ఓపెన్ చేయండి, ఓపెన్ యువర్ హార్ట్, మీ మనసును తెరవండి, తెరిచి ఈ వాక్యం అనే నీళ్ళని మీరు లోపలికి తీసుకోండి. టేక్ ద వాటర్ ఇన్సైడ్. అప్పుడు ఏమవుతుంది, ఈ రాయి ఏమవుతుంది? సజీవ రాయి. ద స్టాచ్యూ విల్ కమ్ టు లైఫ్. ఓకే, సో అది దట్ ఈస్ వాట్ ఈస్ క్రిస్మస్. క్రిస్మస్ లో ఏంటి స్పెషల్ అంటే, క్రిస్మస్ లో యేసుక్రీస్తు జన్మించడం స్పెషల్. కానీ అంతకంటే స్పెషల్ ఏంటంటే, యేసుక్రీస్తు మనలో జన్మించడం ఇంకా స్పెషల్. మనలో ఆ వాక్యం పనిచేసి మనం రాయి సజీవ రాయి అవడం చాలా స్పెషల్. సో ఈరోజు మనం కనుక ఇంకా ఎక్స్పీరియన్స్ లేదనుకోండి ఎవరికన్నా యేసుక్రీస్తుని తెలుసుకోకుండా చర్చికి వస్తూ ఇంకా పర్సనల్గా మన మనసులో మనం యేసుక్రీస్తుకి మన మనసుని ఇవ్వకుండా ఇంకా మనలో ఎవరైనా ఉంటే, ఓకే, దయచేసి ఈరోజు మీరు చాలా సీరియస్గా ఆలోచించి మీరు మీ మనసుని యేసుక్రీస్తుకి సమర్పించండి. తర్వాత ఇందాక జరిమే 29 అధ్యాయం మనం చదివాం, 29 భాగం. ఐ హావ్ ప్లాన్స్ ఫర్ యూ ఫ్యూచర్ ఫర్ యూ. సడన్గా నాకు ఒక విషయం గుర్తొచ్చింది, ఇక్కడ పిల్లలు తిరుగుతున్నారు. పిల్లలు తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు మనకి ఇంతకుముందు నాకు చాలా ఇరిటేట్ అయ్యాను, ఈ మధ్య నాకు అసలు ఇరిటేషన్ పోయింది మోడల్. సో అది దేనికి అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకేమర్థమైందంటే, ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆయన చైల్డ్ ఇస్ బోర్న్, ద చైల్డ్ హ్యాస్ నో పాస్ట్. ఓకే, చైల్డ్ హ్యాస్ నో పాస్ట్, చైల్డ్ హ్యాస్ ఓన్లీ ఫ్యూచర్. ఒక చిన్న బిడ్డకి పాస్ట్ అనేది లేదు. పుట్టగానే ఏముండదు పాస్ట్, పాస్ట్ ఏముండదు, ఏముండదు. పాత రోజుల్లో ఉన్నటువంటి ఏముండదు, పాస్ట్ అనేది లేదు బిడ్డకి. బిడ్డ పుట్టగానే ఏముంది? ఓన్లీ ఫ్యూచర్. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని బిడ్డ అన్నప్పుడు అతనికి పాస్ట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ యువర్ పాస్ట్ ఈస్ క్యాన్సిల్డ్. వాట్ ఎవర్ పాస్ట్ లాస్ట్ 2018 ఈస్ క్యాన్సిల్డ్, అయిపోయింది. It's over. It's cancelled. You have only a future. Every believer in the Christ has got a future. Every child of God has a future. There's no past. నేను అందుకనే చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు కూడా నేను ఏమంటానంటే, ప్రభువా నన్ను లైక్ దట్ స్మాల్ చైల్డ్, ఐ వాంట్ టు బికమ్ లైక్ ఎ స్మాల్ చైల్డ్.
ఏంటి స్మాల్ చైల్డ్, స్మాల్ చైల్డ్ డజంట్ హావ్ పాస్ట్, ఐ డోంట్ వాంట్ హావ్ మై పాస్ట్, పాస్ట్ లో నేను చేసిన మంచి కొన్ని ఉన్నాయి చెడు కొన్ని ఉన్నాయి, బట్ ఐ వాంట్ ఫర్గెట్ ఆల్ దట్. కానీ ద మోస్ట్ డిఫికల్ట్ ఇష్యూ అదే, మర్చిపోవడం అనేది మోస్ట్ డిఫికల్ట్. మర్చి పాట కూడా ఉంది, ఇది తెలుగు పాట, నాకు తాగితే మరవగలదు మరవలేదు అంటాడు, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో పాయింట్ ఏంటంటే మర్చిపోవడం అనేది ద మోస్ట్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఈస్ టు ఫర్గెట్. బట్ గాడ్ సేస్, గాడ్ సేస్, ఐ హావ్ ఫర్గాటన్ యువర్ పాస్ట్, ఐ హావ్ క్యాన్సల్డ్ యువర్ పాస్ట్, దేర్ ఇస్ ఓన్లీ ఫ్యూచర్. సో మనందరికీ మన 2019 ఇస్ గోయింగ్ టు బి గ్లోరియస్, గ్లోరియస్ 2019, యు బిలీవ్ ఇట్? Yes, ప్రైజ్ ది లార్డ్. సో యు ఆర్ గోయింగ్ టు హావ్ ఎ వెరీ గ్లోరియస్ 2019. ఓకే, ఆ 2019 దేవుడు ఇంకా ఎన్ని కార్యాలు చేస్తాడో మనకు తెలియదు, 2018 లో చాలా చేస్తాడు, 2019 లో ఇంకా ఎక్కువ చేస్తాడు. సో దేవుడు మనల్ని దీవిస్తాడు, కానీ రిమంబర్ వన్ థింగ్, ఆ దేవుడి మందిరంలో మనం భాగంగా ఒకరోజు మనమందరం కూడా ఆ మందిరంలో అందరూ మనం గ్యాదర్ అయినప్పుడు మనందరం పెద్ద పెద్ద ప్లేయర్స్, అబ్రహాం, ఐజాక్, జాకబ్, మోసెస్, తర్వాత డేవిడ్, వీళ్ళందరితో మనం కలిసినప్పుడు జస్ట్ ఇమాజిన్ హౌ ఇట్ గ్రేట్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఈవెంట్. సో ఆ ఈవెంట్కి మనం వెళ్ళి మనం జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మనం మన మందిరంలో భాగంగా ఉండాలి, ఆ మందిరంలో మనం పనిచేయాలి, ఆ మందిరంలో మనం దేవుడు ఇచ్చినటువంటి మనకి ఇచ్చిన టాలెంట్స్ని ఉపయోగించాలి, ఆ మందిర అభివృద్ధికి మనం పనిచేయాలి, అప్పుడు దేవుడు మనల్ని దేవిస్తాడు, నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం ఒక నిమిషం. ఈరోజు కనుక మీరు ఇంకా మీ మనసులో యేసుక్రీస్తు నమ్మలేదంటే ఈరోజు మీరు యేసుక్రీస్తుని మీరు నమ్మండి, మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి, మీ మనసుని యేసుక్రీస్తుకి ఇవ్వండి. అండ్ లెట్ ద లార్డ్ స్పీక్ యువర్ హార్ట్.